ప్రైజ్ ది లార్డ్ మా ప్రియులరా, బాగున్నారు కదా? ఎప్పుడు కూడా మేము అడిగేది ఇదే. ఎందుకంటే ప్రభువారు మనల్ని సంరక్షించి కాపాడి నడిపించి ఆయన పోషించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుమాత్రమే కాకుండా మనం ఆత్మీయంగా మనం బాగుండాలా, ఆత్మీయ అంతస్తులోనికి మనం రావాలా. కనుక నే ప్రభువారు ఈ భయంకర చివరి దినాల్లో ఉన్నతమైనటువంటి ప్రేమ వాక్యాన్ని ఈ అనుదిన దైవ ప్రేమ ద్వారా ప్రభువారు వినిపిస్తుంటున్నాడు. పాటలు, యాక్షన్ సాంగ్స్, మరి తినే సండే స్కూల్ పరిచర్య, ఇట్లాంటి దిన దేవుని యొక్క వాక్యం మీ గుమ్మంలోనికి రాగలుగుతుంది. ఎంత అద్భుతమైన ప్రేమ అండి మీ ఎడల. యాత్రా జీవితంలో మనము దానిని గ్రహిస్తూ రావాలా. నిన్ను ప్రేమించి నీ కొరక, నీ ఆత్మీక్షేమ కొరకై విని దానిని అంతరంగములు హృదయములు పెట్టుకొని మనం జీవిస్తే ఎంతని కూడా మనం మేలు పొందగలుగుతాం. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుందో, దేవుడు మనల్ని ఎట్లా బలపరచాలని కోరుతున్నాడో, అంత మాత్రమే కాకుండా నిత్యము నిలిచేది ఎవరు, ప్రభు వస్తే ఎత్తబడ్డది ఎవరు, ప్రభు కేకను వినేది ఎవరు, ప్రభుతో సదాకాలం ఉండేది ఎవరు, ఒక మాట చూద్దామా బైబిల్లో రండి. కీర్తన 37:27 కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయటమాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నువ్వు నిత్యము నిలవాలంటే, నువ్వు ప్రభుతో సదాకాలం ఉండాలంటే నీ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఉండాల. అవి నీకు ఈ వచనం చదవగానే అర్థమైంటాయి. కీడు చేయట ఏం చేయాలా చెప్పండి? మానాలా. రెండోదిగా ఏం చేయాలా? మేలు చేయాలా. ఎవరికి మేలు చేయాలా? కీడు చేసేటువంటి వారికి మేలు చేయాలా. సాధ్యమేనా? దేవుని ప్రజలకి సాధ్యమే, దేవుని ఎరిగిన వారికి సాధ్యమే, దేవునికి అంతరంగంలో స్థానం ఇచ్చిన వారికి సాధ్యమే, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను గుర్తిరిగిన వారికి సాధ్యమే. ఎందు నిమిత్తమై వారి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ విధే చేత కూడా కీడు చేయరు. ఎవరు? హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారికి అంతరంగంలో స్థానం ఇచ్చిన వారు తలంపులో కూడా వారు కీడు చేయలను తలంచరు. వారికి ఆలోచనలు కూడా వారి కీడు చేయలని చెప్పేసి వారు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. ఎవరు? నిజమైనటువంటి క్రైస్తవులు. ప్రవింటికి వచ్చేటువంటి వారు కారు. ఎంతమంది చూస్తలే మనం ఈ దినాల్లో, ఉదయం లేచినది మొదలుకొని ప్రిలరా కీడు చేయాలా, కీడు చేయాలా, కీడు చేయాలా, ఇలాంటి ఆలోచనలు ఎంతమంది జీవితాల్లో లేవు. పనిచేస్తున్న స్థలాల్లో సంఘంలో చూస్తే ఆయా పరిస్థితుల్లో అది నువ్వు మానివేస్తే, రెండోదిగా మేలు చేస్తే నువ్వు నిత్యం నిలుస్తావు. ప్రభుత్వం నువ్వు సదాకాలం ఉంటావు. దీనికి భిన్నంగా ఏం చేసినా కూడా చాలా కష్టమే. మందిరానికి రావచ్చు, ఇవ్వచ్చు, చేయవచ్చు, తలాంతులు కృపావరాలు కలిగి ఉండవచ్చు, అనేక రకాలుగా ప్రయాసపడుతుండవచ్చు, మందిరంలో అందరికంటే నువ్వే బాగా కనపడుతుండవచ్చు అన్నిట్లో. ప్రియులారా, ఇవన్నీ మానవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కీడు చేయటమా అని ఏం చేయాలా? మేలు చేయాలి. మేలు చేసే స్వభావం నీకుందా? ఆదుకునే స్వభావం నీకుందా? వారి నిమిత్తమే ప్రార్థించేటువంటి ఆలోచన నీకుందా? ప్రియులారా, దావీదు విషయమే ఒకసారి చిన్నగా మనం ఆలోచన చేస్తే, సౌలు ఎన్ని రకాలుగా కీడు చేస్తున్నాడు దావీదుకి.
తరుముతున్నాడు దావీదుని సౌలు. ఏం పొరపాటు చేస్తున్నాడు దావీదు? గొల్యాతును చంపినాడు. ప్రజలందరూ అది చూసి దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది స్థుతులు అని చెప్పేసి వారు పొగుడుతూ వచ్చినారు. చేయటానికి చేతగాలే, తన కుమారులకు చేతగాలే, తనతో పాటు ఉండేటువంటి ప్రజలకు చేతగాలే. ఎవరో ఒకరు వచ్చి చేస్తే దాన్ని సహించలేక భరించలేక ఆ వ్యక్తి ఉండకూడదని, ఆ వ్యక్తిని తీసివేయాలని చెప్పేసి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చినట్టు చూడండి సౌలు దావీదు ఎడల. కానీ దావీదేనాడు కూడా తన యొక్క ఆలోచనలో కూడా తన యొక్క తలంపుల్లో కూడా సౌలుకి కీడు చేయాలని తలంచినటువంటి వాడు కాదు ప్రియులారా. కనుకనే గొర్రెదొడ్లో ఉన్నవాడిని దేవుడు దావీదుని రాజుగా చేస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన మాట. అంత మాత్రమే కాకుండా ఒక స్థలంలో దావీదుకి సౌల్ని దేవుడు చూపించినాడు, పట్టించినాడు. ప్రియులారా, దేవునికి అప్పగించుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఎందు నిమిత్తమై యెహోవా చేత అభిషేకించమన్నవాని నేను ముట్టను. ఎంత మంచి మాట అండి. సంఖ్యం లేని దినాల్లో, బైబిల్ లేని దినాల్లో, సిలువ లేని దినాల్లో, రక్తం లేని దినాల్లో దైవ సేవకులంటే ఇంత భయం కలిగి జీవిస్తుంటే ఈ దినాల్లో సేవకులంటే ఏ మాత్రం కూడా భయం లే. గౌరవించేది లేదు, లోబడలేదు, విధేయత చూపించేది లేదు. వాడేందులే నాకు చెప్పేది, వాళ్ళేందులే నాకు చెప్పేది. ఎట్లా దీవించబడతావు? ఎట్లా దేవుడు నిన్ను దీవించగలుగుతాడు? ఎట్లా నువ్వు నిత్యం ఉండగలుగుతావు? ఆ దినాల్లో ఎవరు బోధించినారండి దావీదుకి గౌరవించాలని, యెహోవా చేత అభిషేకించమన్న వాణ్ణి? ప్రియులరా, అంత మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్నవారు, దావీదా నాయనా నిన్ను వెంటాడుతున్నవాడు, నిన్ను చంపాలనుకునేటువంటి వాడు అక్కడ ఉన్నాడు గృహలో, నువ్వు ఆగు మేము వెళ్ళి చంపుతాం అన్నప్పటికీ కూడా దావీదు వారిని సౌలు దగ్గరికి, సౌలు మీదకి పంపించలేదు. మనం వెళ్ళకూడదు, చంపకూడదు, మనం ఏం చేయకూడదు. కారణం యెహోవా చేత అభిషేకించబడినవాడు సౌలు. ప్రభు చూసుకుంటాడు. ఎంత మంచి మాట. కొంతమంది ఏం చేస్తారంటే వారు వెళ్ళరు, వారు పోరు, వారు అనరు, కానీ పక్కన వారిని పంపించి వేస్తారు వారి మీదకి, సేవకుల మీదకి, సంఘం మీదకి, దేవుని ప్రజల మీదకి. ఇంట్లో ఉండి అంత కథ అంతా నడుపుతుంటారు. జాగ్రత్త, ప్రభు అప్పగించేది నేర్చుకో, ప్రార్థించేది నేర్చుకో, ప్రభు మీద ఆధారపడేది నేర్చుకో, ప్రభు మనసు కలిగి ఉండేది నేర్చుకో. నిత్యం నిలుస్తావు. లేకపోతే ప్రియుడా, నిత్యం ఉండే స్థలం వేరొకటి ఉంది. అది సంగతి నీకు తెలుసది. ఇది కాదంటే వేరొకటి ఉంది. జాగ్రత్త, ఇచ్చేరంత దినాల్లో గిడి చేసేది మానివేయి, అనవసరంగా మాట్లాడేది మానివేయి, అనవసరంగా తలంచేది మానివేయి. మేలు చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవించగలుగుతాడు. దేవుడు ఆస్వాదించగలుగుతాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావు, ప్రభు కేకను వినగలుగుతావు, ప్రభుతో సదాకాలం ఉండగలుగుతావు. లేకపోతే ప్రియుడా, వచ్చే పరిస్థితులు చాలా భయంకరమైనటువంటివి. భరించలేవు, తట్టుకోలేవు, తాళుకోలేవు. అందు నిమిత్తమే ప్రభువారు ఈ మాటలు వినిపిస్తున్నాయిగా. ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకో ప్రభువా. కిడి చేసేవని నాయన, మిలి చేసే మనసు నాకు లేదు నాయన. ప్రభువా నన్ను కరుణించవా, నన్ను క్షమించవా, నన్ను తిరిగి సమకూర్చవా. ప్రార్థన చేసుకో. ప్రభువారు నీకు మంచి మనసు అనుకరింపజేస్తాడు. ప్రతి ఆదివారం దేవదూత వల్లే ఆరాధిస్తున్నావే. ప్రతి ఆదివారం బల దగ్గరకు వచ్చినప్పుడు అందరికంటే నీ చేయ పైన పై కనపడుతుంది. బలలో పాలు పొందడానికి ఎందుకు అలాంటి మనసు లేదు నీకు? ఎందుకు ప్రభు వల్లే ప్రేమించలేకపోతున్నావు? ప్రభు వల్లే మేలు చేయలేకపోతున్నావు? ప్రభు వల్లే క్షమించలేకపోతున్నావు? ఇంకా కీడే 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 ఎంతకాలం? సామెతలో మనం చూస్తాం, ఎవరైతే ఎవరి కొరకై అయితే గోయి అనగ గుంత త్రవుతారో చివరికి లాస్ట్కి వారే పడతారు దానిలో. జాగ్రత్త, దేవుని ప్రజలుగా ఎప్పుడు ఏ రీతిగా కూడా మనం ఎవరికి కీడు చేయకూడదు. అది మన పని కాదు. వారి అన్నులైనా, దేవుని ఎరగకపోయినా, దేవునింటికి రాకపోయినా, దేవుని ప్రజలుగా వారికి మనం మేలు చేయాలి. అది దేవుని ప్రజల యొక్క లక్షణం. నీ లక్షణం ఏంటి? నీ లక్షణం ఏంటి? ఈ చివరి దినాల్లో
అలాంటి మనసు కలిగి ఉండొద్దు. చివరి క్షణాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు ఈ లోకం మొదలు పెడతామో తెలియదు. ఈ దౌర్భాగ్యమైన స్థితిగతుల్లో సంభవించక మునిపోయి నీ జీవితాన్ని మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ప్రభువా, నిన్ను కనికరింపజేసి తన మహిమ కొరకై ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, మీ అద్భుతమైన మాటలు ప్రభువా మా గమనాన్ని తీసుకొచ్చినారు నాయన. అనేకసార్లు కీడు చేసేటువంటి స్వభావం ఉంది, మేలు చేయాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. ఈ రీతిగా ఉంచే మేము నిత్యం నిలవమని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభువా, కనికరించవా మమ్మల్ని. ఎవరికి ఏ రీతిగా ఎప్పుడు ఎన్నడూ ఏ స్థితిగతుల్లో కూడా మేము కీడు చేయకుండా ప్రభువా మేలు చేసేటువంటి వారుగా మమ్మల్ని ఉంచవా. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకో తండ్రి మమ్మల్ని. దేని వాక్యాన్ని బోధిస్తున్నాం, చదువుతున్నాం, కనపడుతున్నాం, వింటున్నాం, బల దగ్గరికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అనేక సార్లు అంతరంగంలో కొంతమందిని చూస్తే కీడు చేయాలని, అనేక సార్లు తలంచినటువంటి వారమని ఒప్పుకుంటున్నాం యథార్థముగా. మా పరమ తండ్రి కనికరించి దయతో జ్ఞాపకం చేసుకో, బలపరచు. నీతో మేము నిత్యత్వంలో సదాకాలం ఉన్నట్లు సిద్ధపరచు. ఈ సహాయాన్ని కోరుకుంటున్న చెల్లిస్తూ యేసు ప్రభువారి పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియులరా. ప్రోత్సాహమైతే మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి కాపాడి వర్ధిల్లింపచేయనిగాక. ఆమేన్.